రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రపేట మండలం నిజాంబాద్ విలేజ్లో జక్కుల లక్ష్మణ్ అనే వ్యక్తి దుబాయ్లో అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. అతని ఆర్థిక ఇబ్బందులతోటి ఉపాధి ఇక్కడ కరువై తెలంగాణలో గలుపు పోయి అక్కడ ఇక్కడున్న బాకీలు ఇట్లా కట్టాలన్న బెంగతోటి ఆర్థిక పరిస్థితులు బాగలేక అప్పుల భారం ఎక్కువై ఆర్థిక భారాన్ని మోయలేక అనే అకాల మరణం అకస్మాత్తుగా సూసైడ్ చేసుకున్నానన్న సమాచారం మాకు తెలిసింది. ఇక్కడున్న పరిస్థితులను బట్టి అప్పులు ఎట్లా తీరాలన్న బెంగతోటి నేను ఎట్లా కట్టాలి, దేశం పోయి తెలంగాణ పోయి తెలంగాణ పోయి నా అప్పులు ఎట్లా తీర్పాలి, ఈ కంపెనీలో చిన్న జీతం చాలలేక మనోవేదన గురై అతను ఆత్మహత్యన మరి ఎట్లాంటిది అనేది ఇంకా తెలియడం లేదు. మనోవేదన గురై చనిపోవడం జరిగిందని తెలిసింది అక్కడున్న దోస్తులను బట్టి. మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ కేటీఆర్ చొరవతోడి కానీ ఇక్కడున్న తెలంగాణ వలస కార్మికులుగా బతుకుదీరు కొరకు వెయ్యి జీవులుగా చనిపోవడం జరుగుతుంది. మరి దీన్ని గవర్నమెంట్ ఇక్కడున్న తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి చారించి ఈ యొక్క నిరుపేద కుటుంబానికి గవర్నమెంట్ నుండి ఏదైనా ఆర్థిక సహాయం చేసి వీరిని ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని నేను చంద్రశేఖర్ రావుకు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, కేటీఆర్ గారికి నేను విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి వారికి ఉపాధి లేక అద్దె లేక వలస పోయి జీవిస్తున్నారు, అప్పుల బాధకు తట్టుకోలేక ఉరితాళ్ళు వేసుకొని వేలాడుతున్న పరిస్థితి రాకుండా చూడాలని ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్కు మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే రికార్డుతోనే దుక్కాడితేనే రికార్డినట్టు అని కరువైన పరిస్థితిలో తలెత్తకుండా ఈ యొక్క అప్పుల పాలైన వారిని మీరు ఏదో ఒక ఉపాధి కల్పించాలి. అతనికి ఒక కుమారుడు భార్య ఏం తెలియని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి మీ యొక్క తెలంగాణ గవర్నమెంట్లో ఆర్థికంగా వీళ్ళను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. పేట మండలము మరి నిజామాబాద్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి జక్కుల లచ్చయ్య గత 3 సంవత్సరాలు దుబాయ్ వెళ్ళి అక్కడ కంపెనీలో కరెక్టు సదుపాయం లేక మరి తినడానికి తిండి కూడా లేక అక్కడ జీతం కూడా సరిగూడా ఇవ్వలేక రోజు మాడుస్తూ తినడానికి ఏం లేకుండా మరి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఒక ఇల్లుకు దగ్గర దగ్గర 20 లక్షల అప్పు అయింది. మరి కొడుకు ఉన్నాడు, మరి భార్య కూడా రోజు కష్టపడి కూలి పని చేసుకొని నైటు కొనుకసుకొని తినే పరిస్థితి, వాళ్ళకి ఏం ఆధారం లేదు. అక్కడ కూడా ఎందుకంటే ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పులు తీర్చలేక బతుకు తెరువు కొరకు దుబాయ్ వెళ్ళి 4 పైసలు సంపాదిస్తానని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కంపెనీలో ఉండి సరిహైన జీతం లేక తిండికి లేక ఊడికి తినడానికి ఏమి లేకుండా అక్కడ ఉంటున్నప్పుడు భార్యతో మాట్లాడి కొడుకు నీవు పైలము చూసుకో, నేను ఉరిపెట్టుకుని చనిపోతున్నాను అని చెప్పాడు. అంటే ఆయనకు ఎంత పరిస్థితి ఎంత బాధ ఉంటే ఆ ముచ్చటి చెప్పి చనిపోయినాడు. కనుక ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీడీసి కానీ జడ్పీడీసీ కానీ ఇంకా ఎమ్మెల్యే సాబ్ కానీ ఈ కుటుంబాన్ని ఆదుకొని వారికి నష్టపరిహారం చెల్లించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము.